మొట్టమొదటిగా నాకు అనిపించిన అవసరం ఏంటంటే ఉదయం చెప్పేసిన ఏంటంటే నాలో ఆయన మొత్తం ఎన్ని వ్యాసాలు రాసి ఉంటారని. ఆ పరిశీలన నేను తెలుసుకుంది ఏంటంటే వేణుగోపాల గారు చెప్పిన 1200 పైన వ్యాసాలు ఉన్నాయని, 5000 పేజీలు పైగా వాటిలో వీటిని పొందుపరిచారని తెలుసుకున్నాను. 5000 పేజీలు రాసి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చెప్పడం అంటే అది చాలా అసహజం అనిపించింది నాకు. కానీ మొత్తం ఈ ప్రక్రియలో నేను తెలుసుకుంది అంటే అది ఎన్ని వ్యాసాలు రాశారు, ఎలాంటి వ్యాసాలు రాశారు అని తెలుసుకొని ఒక విధంగా తెలియని ఒక అసానుభూతికి గురయ్యాను. ఆయన వ్యాసాలు చదువుతున్నప్పుడు నాకు ఆకాశం పట్టిన స్పందన కలిగింది. ఒక రకమైన తపన తాత్వికత నాకు కనిపించాయి ఆయన వ్యాసాల్లో. వ్యష్టిలో మొదలై సమష్టిలో మైవేక్యం చెందడానికి ఎన్ని మైలురాళ్ళను దాటాలో ఆయన వ్యాసాలు చదివితే మనకు తెలుస్తాయి. అవేవి కూడా అరిచేతులను బోరింటాకులో అటాకులను కరివేపకలు లాంటివి కాదు. మన సమాజంలో ప్రతి స్థాయిలోనే మనకు అనుభవాలుగా ఎదురవుతూనే ఉంటాయి. ఆయన రాసిన వాటి వల్ల ఏంటంటే సమాజంలో నిద్రాణమైన ఉంటున్న ఎన్నో రుగ్మతలను ఆయన పాలదోడడానికి అవకాశాన్ని కల్పించాయి. బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత అన్నారు. ఆయన ఏమన్నారంటే బ్రాహ్మణస్య ముఖమాసీత్ అంటే బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణుడు పుట్టాడని. అది ఎక్కడ రాశారని సూటిగా ప్రశ్నించారు ఆయన. అది రాసింది బ్రాహ్మణులే అని ఎక్కడ దాని సిద్ధాంతికాన్ని కానీ లేకపోతే శాస్త్రీయత కానీ ఎక్కడ ఉందని సూటిగా ఘాటుగా ప్రశ్నించారు ఆయన. ఇలాగని ఏ వ్యాసం చదివినా సరే నాకు ఒక విధంగా పాఠ్య పుస్తకంలా కనిపించింది. నిరంతరం ఇచ్చి జీవిత సత్యాలలా కనిపించాయి. అవి మనకి పాఠ్య పుస్తకాలు అని చెప్పాలి. ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్పాలి. ఆయన మొట్టమొదటి వ్యాసం అదే 1934లో సినిమానే ఆయన వ్యాసం రాశారని, అది ఓరియంటల్ పత్రికలో కలకత్తాలో ప్రచితమైందని చెప్పారు. ఆయన సినిమా వ్యాసాల గురించి ఎందుకు చెప్పాలంటే జనరల్గా సమాజంలో కథ చదివిన వాళ్ళు ఉండొచ్చు, నాటకం చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు, నవల చదివిన వాళ్ళు కూడా ఉండొచ్చు, చివరికి వానలో తడిన వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ సినిమా చూడని వాళ్ళు ఉన్నారా? ఇది ఒక ప్రశ్న. అందువల్ల ఆయనకి ఒక సినిమాలు అంటే ఒక విధంగా తెలియని రసానుభూతి కలిగి ఆయన సినిమాల మీద కుంకాన కుంకాలుగా వ్యాసాలు రాశారని నాకు అనిపించింది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది సినిమా వ్యాసాలు మన సినిమాలు జాతీయ అవార్డులు రాకపోయినా తెలుగులో మన వాళ్ళు రాసిన తెలుగు పుస్తకాలకు జాతీయ అవార్డులు చాలా వచ్చాయి. సో ఈయన రాసిన తెలుగు పుస్తకాల సినిమా గురించి విశేషం ఏంటంటే సినిమా అంటే ఏంటి, టైటిల్ కార్డు నుంచి సుభం కార్డు వరకు మనకు అందించే కథ అది మన దృష్టిలో, కానీ సినిమా అంటే అది కాదు. ఆ టైటిల్ కార్డు పడ్డం వెనకాల చాలా కథ ఉంటుంది. 24 క్రాఫ్ట్లు సమ్మేళనం అన్నప్పుడు ఆ క్రాఫ్ట్ల మీద చాలా మనకు పట్టు ఉండాలి. అవన్నీ కూడా చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు అంటే పెద్ద పెద్ద పేరు పొందిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటివి అంటే రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ, రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ వంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక పాఠ్య పుస్తకాలుగా ఈ వ్యాసాలు ఎందుకు పెట్టలేదని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ పాఠ్యపుస్తకాలు ఎందుకు పెట్టాలి అంటే ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎలాంటి కారణాలు ఉంటాయి, ఎందుకు ఆ కారణాలు ఉంటాయి అనే విషయాల్ని కొడవటి గారు ఆ వ్యాసాల్లో సినిమా వ్యాసాలు చాలా చక్కగా రాశారు. ఆయన సినిమాలతో ఒక అనుభవం ఏంటంటే 1941లో ఆయన తారుమారు అనే సినిమాకి కథా కథన మాటలు అందించారు. 1954లో జ్యోతి అనే సినిమాకి మాటలు కూడా అందించారు. ఆయనకి సినిమాల మీద అభిరుచికి అవి చదివితే సినిమా పాఠకుడికి రసానుభూతి కలగడానికి అవి దోహదం చేస్తాయి. అంతేకాకుండా ఆయన సినిమా వ్యాసాల్లో మళ్ళీ ఇంకొక సంపుటి వెలువరించారు. దాంట్లో ఏంటంటే సినిమా సమీక్షలు రాశారు. సినిమా సమీక్ష అంటే ఏంటి, సినిమా సమీక్ష అంటే ఏంటి, సినిమా చూస్తాం బాగుంటే బాగుందని చెప్తాం, లేదా బాగోలేదని చెప్తాం, ఎందుకు బాగుంది ఎందుకు బాగోలేదు చెప్పేదే సమీక్ష. అది ఎలా ఉండాలంటే సినిమా తీసిన నిర్మాతకి జేబులు చిల్లులు పడేలా ఉండకూడదు. వాటికి చేసిన సినిమాలో చేసిన తప్పులేంటి ఒప్పులేంటి తెలుసుకునే విధంగా ఉండాలి. మరొకసారి సినిమా చేస్తే ఈ విధంగా సినిమా తీయాలి మనం, అందువల్ల మనం ఒడ్డును పడలేకపోయాం అన్న భావన కలగాలి. ఖచ్చితంగా ఆపనే చేసి చూపించారు కొడవటిగంటి. ఆ వ్యాసాలు చదివితే ఈరోజు కూడా నిర్మాతలు ఒడ్డును పడే అవకాశాలు కూడా ఉంటాయి. అవి సినిమాల గురించి ఇక చెప్పాలంటే సంస్కృతి వ్యాసాల్లో కొన్ని చాలా పాయింట్లు చెప్పారు, నేను కొన్ని పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఆయన నిజమైన సాహిత్యం అంటే ఏంటో అని ఒక మాట చెప్పారు. నిజమైన సాహిత్యం అంటే ఆర్థికాలు రాజకీయాలు అన్నీ విసర్జించి తాత్కాలికమైన సమస్యలన్నింటినీ త్యజించి అవి ఒక నిర్గుణమైన నిర్వికల్పమైన శాశ్వతమైన ఎవరికి అందని అర్థం కాని అసలే లేని సత్యాన్ని ప్రపంచానికి ఘాటుగా బిగ్గరగా ఎలుగెత్తి చాటమే అని చెప్పారు. అలాంటి పుస్తకాలకి ఇక చావు లేవని చెప్పారు. అలాంటి పుస్తకాలు ఎలాంటివో ఆయన మాటల్లోనే కూడా మనకు అర్థమైంది. నిజమైన సాహిత్యం అంటే ఏంటి, సమాజానికి ఉపయోగపడేది సాహిత్యం, కాలక్షేపానికి అసలు సాహిత్యం కాదు అని ఆయన ఉద్దేశం చెప్పారు. అలాగే ఏంటంటే అటువంటి సాహిత్యం నిజమైన సాహిత్యం గురించి పాఠకుడు ఎలా ఉండాలి, సంపాదకుడు ఎలా ఉండాలి కూడా ఆయన చెప్పారు. నిజమైన సంపాదకుడు అంటే ఎవరంటే ఆయన మాటల్లో పత్రిక ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చేవాడు, ప్రాణం పోసేవాడు, పత్రిక యొక్క గంత పరోక్షంగా పెంపొందించేవాడు. ఆ సంపాదకుడికి ఉత్సాహం బెంగాల శ్రద్ధ తాపత్రయం మొదలైన వ్యాధులన్నీ ఉన్నవాడే సంపాదకుడు అని చెప్పారు ఆయన. ఇంకో మాట కూడా ఆయన విషయాల గురించి చెప్పారు ఆయన, 40 ఏళ్ల పాటు నేను రాసిన కథలు పెద్ద కథలు ఇవాళ ప్రశ్నించేవాళ్ళు లేరు, కానీ సాహిత్యంగా ఆ రచనలు ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పారు. ఈరోజు అదే ఇక్కడ మనం నిరూపించాం. ఆ రోజు ఆయన ప్రశ్నించిన కథలు చదివిన వాళ్ళు ఉన్నా లేకపోయినా ఈరోజు ఎంతమంది పాఠక లోపం ఆయనకి ఉంది,
ఇదే పాఠక లోకం తిరిగి ఇంకా ముందు ముందుకు ఇంకా ఎక్కువే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి సాహిత్య సమాలోచనల వల్ల కుటుంబరావు గారు లాంటి వ్యక్తులు చాలామంది తెలుస్తారు. అంటే ఇప్పుడు తెలుసా తెలియదా అని కాదు, కొత్త తరానికి తెలియాలి. ఇప్పుడు మధ్యతరం తెలుసు, వచ్చే తరానికి ఏంటంటే అవి తెలియ తెలియలేని పరిస్థితుల్లో కుటుంబరావు గారు అంటే ఎవరు, టీవీ యాంకరా లేకపోతే ఇంకొకలా రేడియో రాసుకున్న రిపోర్టరా అన్న సాయి జరగకూడదంటే ఇటువంటి సమావేశాలు ఎక్కువ జరగాలి, కుటుంబరావు లాంటి వ్యక్తి ఎక్కువ మందికి తెలియాలి. ఇంకోటి చెప్పారు, స్వేచ్ఛ మానవుడి జన్మ హక్కు, ఒకటి స్వేచ్ఛ మరొక అరికట్టడం మహాపాతకం అని కూడా చెప్పారు. ఇలా చాలా చెప్పారు. ఇలా చెప్పినవన్నీ చెప్పుకోవాలంటేనే ఒక రోజు పడుతుంది. అందువల్ల నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను. ఆచరణ అధ్యయనం ఆసక్తి పరిశీలన విశ్లేషణ ఈ ప్రతి సాహిత్య రచన చేయాలనుకునే వాళ్ళకి ప్రతి రచయితకు ఉన్న ప్రాథమిక లక్షణాలుగా ఇవి చెప్పారు. సో ఇవి ఆచరించగలిగితే మంచి రచనలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పనిచేసే హక్కు, తిండి తినే హక్కు, ఓటు వేసే హక్కు ఎలాగైతే ఉంటుందో సాహిత్యాన్ని సంగీతాన్ని చిత్రలేఖనాన్ని నాటికల్ని అనుభవించి ప్రసానందం కూడా ఉండాలి అని ఆయన వ్యవస్థలో చెప్పాను. సో ఇంకా చాలా చెప్పొచ్చు కానీ సమయం అతీతం అవుతుంది కాబట్టి నేను నాకు అవకాశం కలిపి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. ఈ సమావేశం చాలా చైతన్య స్ఫూర్తంగా జరిగింది. గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణే